తాలిం చాలా ఫేమస్ తాలిం ఇది. ఇక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద పైల్వాన్ కూడా ఉన్నారు ఇక్కడ. కుస్తీ కుటుంబం అనే ఒక పెద్ద ఫ్రేమ్ చూపించి పేపర్లో కలిపి చూపించి ఫ్రేమ్ చూపించారు గాయస్. అప్పుడు సాక్షిలో వచ్చింది ఇది. డేట్ కూడా ఇటు ఉంది, ఆగస్టు 17 2012 ఇది. హాయ్ గాయస్, నేను మీ సంతోష్, వెల్కమ్ టు హెచ్యుఎస్ బ్లాగ్. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ కార్వన్లో ఆర్య సమాధి దగ్గర తాలిం దగ్గర ఇక్కడ మనము. ఈ తాలిం చాలా ఫేమస్ తాలిం ఇది. ఇక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద పైల్వాన్ కూడా ఉన్నారు ఇక్కడ. మనం ఎట్లా వచ్చినామంటే ఇక్కడికి మన ఫ్రెండ్ వాళ్ళ త్రూ వాళ్ళు వచ్చినాము ఇక్కడికి మనము. మీకు ఆ తాలిం ఎలా ఉంటుంది, అందులో వర్కౌట్ ఎలా ఉందో మీకు చేసి చూపిస్తాం గ్యాస్ లోపల పోయి. మనం అందరినీ కలుద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఈ తాలిం లోపలికి వెళ్తున్నాం మనము, చూద్దాం ఎలా ఉంటుందో తాలిం. అందరైతే ఇక్కడ చిన్న చిన్న పొరలు కూడా ఇక్కడ అన్ని కుస్తీ పలవాన్ చేసుకుంటారు. మనం ఇక్కడ పెద్దలు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడదాం మనము. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఈ తాలిం లోపలికి వచ్చాము. ఈ తాలిం ఇలా ఉంది. ఇక్కడ రెజ్లింగ్ జరుగుతుంది ఇక్కడ, అంటే రెజ్లింగ్గా చేసుకుంటారు ఇక్కడ. ఈ చిన్న చిన్న పొరలు కూడా ఇక్కడ ఈ తాలింగా రెజ్లింగ్ లాగా ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ. ఇలా మనము నందన్న కలుద్దాం, ఇక్కడ సీనియర్ ప్లేయర్న. ఇక్కడ ఇప్పుడు నుంచో చేసుకోండి ఇక్కడ ఈ తాలిం బట్టి. ఓకేనా, ఈ తాలిం మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఎక్కడ తాలిం దాని ప్రొసెస్. రెస్టింగ్ చేస్తారు, రెస్టింగ్ చేస్తారా? చిన్న ఉన్నట్టు రెండు ఇప్పుడు చూడండి అన్న పడుతుండే ఎలా పడుతుందో. దన్ అంటారు దీనికి, ఇండియన్ శైలి అంతా. ఇక్కడ ఎలాంటిది అంటే వెస్టర్న్స్ ఏమి ఉండే ఇక్కడ, ఓన్లీ ఇండియన్ శైలి అని చేస్తారు వర్కౌట్ మొత్తము. ఓకే, అన్న ఈ రూమ్ లేదా ఓకే గాయస్, మన కోసం అని చెప్పేసి దంగల్లో దిగుతారు ఇప్పుడు వీళ్ళు. అన్న పేరేమో నందు, ఈ అన్న పేరేమో అజిత్ కుమార్ అక్షిత్ అన్న. ఇద్దరికి పైల్వాన్ అంటాం, కాకపోతే అన్న అంటున్నా. మన కోసం అని చెప్పేసి దంగల్లో దిగుతారు వాళ్ళు. ఒకసారి దంగల్లో ఎలా ఫైట్ చేస్తారో చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. అలా అలా దేవుడిని మొక్కి హనుమంతుని మొక్కేసి వాళ్ళు ఫైట్ చేస్తారు ఇక్కడ. మెయిన్ ఏంటంటే భక్తి ద్వారా చేస్తారు ఇక్కడ అన్ని. ఒకసారి చూడండి ఎలా చేస్తారో. ఓకే
ఈ తాలింలో జిమ్ చేసే వర్కౌట్ చాలా తక్కువ ఉంటాయి గాయస్. ఇక్కడ ఈ చెక్క మాత్రం డంగ్స్ కొట్టనికి, ఇంకా మిగతాయి ఆ డంబుల్స్ ఉంటాయి. కొన్ని డంబుల్స్ ఉన్నాయి, కొన్ని రాడ్స్ ఉన్నాయి, అండ్ కొన్ని గదా ఉంది, ఒక బెంచ్ ఉంది కేవలము. దీనికి మాత్రం ఎక్కువ ఈ తాలింలో మాత్రం మట్టి మీదనే డంగల్లా వర్కౌట్ చేస్తారు గాయస్. పెద్ద వాళ్ళ ఫొటోస్ రికార్డు కొట్టిన ఫొటోస్ ఇవంతా ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి. అప్పట్లో పేపర్లో కూడా వచ్చేవాళ్ళు అప్పటికాలు కంటి చూపుతోనే ఉస్తాద్ వాళ్ళు భయపట్టేటారు అంట. ఇది ఒకటి కుస్తీ కుటుంబం అనే ఒక పెద్ద ఫ్రేమ్ చూపించి పేపర్లకు వెళ్ళి కట్ చేపించి ఫ్రేమ్ చేపించారు గాయస్. అప్పట్లో సాక్షిలో వచ్చింది ఇది. డేట్ కూడా ఇక్కడ ఉంది, ఆగస్టు 17, 2012 ఇది. అప్పట్లో వచ్చిన ఈ పేపర్లో వచ్చింది, ఇక్కడ కట్ చేపించి ఇక్కడ ఫ్రేమ్ లాగా చేపించుకున్నాం గాయస్. ఇక్కడ మెయిన్ పైల్వాన్ ఈయన చూడండి గాయస్ ఒకసారి. పైన కూడా వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫొటోస్. ఇక్కడ అప్పట్లో జరిగిన కుస్తీ పైల్వాన్లా ఇక్కడ బయట కాంపిటీషన్ వెళ్ళి అవంతా కాంపిటీషన్ కొట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ వాళ్ళ ఇందాక చూసిరుగా మీరు, ఇదే ప్లేస్ ఇది. ఇక్కడ వాళ్ళది కుస్తీ పైల్వాన్ చేసింది ఇప్పుడు దాకా. ఇది దంగల్, ఇది మట్టిలో కొట్టాడేది దంగల్ అంటారు గాయస్ దీంట్లో. ఇప్పుడు బయట చిన్న పొర వాళ్ళు, ఇంకా బయట అంటే మ్యాట్ మీద చేసారు వాళ్ళు, వాళ్ళు ఎలా చేస్తారో మీకు చూపిస్తాం గాయస్. ఉస్తాల్ వాళ్ళు అందరు వర్కౌట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మొత్తం వార్మప్ చేస్తారు. ఇక్కడ చిన్న పిల్లవాళ్ళు చూడండి ఒకసారి, ఏజ్ మినిమం ఒక 10-12 ఉంటుంది అనుకుంటున్నా. ఈ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈ పైల్వాన్లో వచ్చి కొట్టడానికి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి. ఈయన మెయిన్ ఉస్తాద్. రెడ్ చెడ్డి వేసుకున్న అబ్బాయి ఏమో ఏజ్ ఏమో 15 ఇయర్స్, కిందున్న అబ్బాయి ఏజ్ ఏమో 13 ఇయర్స్ గాయస్. అండ్ వీళ్ళు మార్నింగ్ స్కూల్కి వేసి ఈవినింగ్ టైం వచ్చి ఈ తాలింలో వచ్చి ప్రాక్టీస్ చేస్తారు గాయస్. దంగల్ ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే కుస్తీ పైల్వాన్ ప్రాక్టీస్ చేస్తారు, డంగ్స్ కొడుతుంటారు వాళ్ళు, లేదంటే డిప్స్ కొడతారు. వాళ్ళది ఈ ఏజ్లో వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపించారు అంటే హైలైట్. ఈ అన్న వాళ్ళు ఏమో వామప్ చేస్తారు ఇక్కడ. ఈ అన్న కాంపిటీషన్కి హైలైట్ ఇది అయితే, చిన్న ఏజ్లో చాలా కాంపిటీషన్కి వెళ్ళడం కానీ, ఈ కుస్తీ పైల్వాన్లో ప్రాక్టీస్ చేయడం కానీ, తాలింలో ప్రాక్టీస్ చేయడం కానీ, ఇదైతే హైలైట్ గాయస్. ఇదైతే నేనైతే అసలు అనుకోలేదు ఇంత చిన్న చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి. వీళ్ళు కొన్ని కొన్ని వామప్స్ ఉంటాయి, ఇవి సెపరేట్ ఆఫ్ వామప్స్ ఉంటాయి ఆ తాలింలోవి. బయట జిమ్లో ఎప్పుడు చూడాలి ఉంటారు మీరు. ఆయన నించొని కొట్టేదేమో సిటాప్స్ గాయస్. అండ్ ఈ పక్కనున్న ఆయన ఏమో డంగ్స్ కమ్ సిటాప్ కొడుతుంది గాయస్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు లెగ్స్ మీద ఎక్కువ వాటర్ అవుతుంది అండ్ డంగ్స్ కొట్టినట్టు ఉంటుంది. వీళ్ళకి ఒక్కొక్క సెట్కి వాళ్ళు మ్యాక్సిమం 50 కొడుతారు గాయస్ దీంట్లో. అండ్ ఈ ఏంటంటే ఎక్కువ ఈ సిటాప్స్ డంగ్స్ కొట్టడం వల్ల బాడీ కట్టింగ్స్ అనేది వస్తుంది అండ్ కింద లెగ్ కటింగ్ కూడా వస్తుంది గాయస్ దీంట్లో. వాళ్ళు చాలా స్పీడ్ కొడతారు ఈ తాలింలకి. అండ్ ఇంకా ఏంటంటే ఆ మ్యాట్ మీద ఏమో వాళ్ళు వేరే వేరే రకాలుగా వామప్ చేస్తారు ఇందులో. చిన్న చిన్న పోరోలు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళ కోచ్ ఏమో వాళ్ళు ఎంబడి ఉండి చెప్పిస్తుండు. ఇది ఏమో వాళ్ళ తాలింలకి అయితే ఎవరైతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిరో వాళ్ళ ఫొటోస్, వాళ్ళు బయటికి పోయి కుస్తీ పైల్వాన్ చేసిన ఫొటోస్, ఇవంతా అక్కడ దిగిన ఫొటోస్, ఇవంతా పేపర్లకు రావడం జరిగింది. వీళ్ళు కూడా ఈ సాక్షి పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ ఆ పేపర్లకు రావడం జరిగింది వీళ్ళు తాలిం వాళ్ళు. ఎక్కువ మాటకి అయితే వీళ్ళకు ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ తాలింకి అయితే. ఈ తాలింకి చెందిన ప్రైజెస్ చాలా ఉన్నాయి. ఈ పైల్వాన్ అప్పుడులో 19th కొట్లాడి ఎక్కువ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది పుల్ ఆఫ్స్ కొట్టడానికి రాడ్ గాయస్. ఇది డైలీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఆంజనేయ స్వామికి మొక్కుంది వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయరు గాయస్. ఈ ఎలా చేస్తారు చూడండి ఒకసారి కుస్తీ గాయస్. ఈ వర్కౌట్ మీరు గమనిస్తే కానీ మనం ఫస్ట్ కోటి వ్యాయామశాల బ్లాగ్ చేసినప్పుడు మాత్రం అందులో ఇది చూపించిన ఆల్రెడీ మీకు. ఈ వర్కౌట్ ఎక్కడెక్కడ బాడీకి వర్కౌట్ అవుతుందంటే, ఇది మనకు వెయిట్ పడుతుందంటే లాడ్స్కి అండ్ అప్పర్ బాడీకి మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది గాయస్. ఇది వెయిట్ కూడా బాగా పడుతుంది. కటింగ్స్ దీనివల్ల మాత్రం కటింగ్స్ బాగా వస్తుంది గాయస్. కాకపోతే బయట ఉన్న జిమ్లో ఇది అవైలబుల్గా లేదు అనుకుంటున్నాను అది వచ్చి. ఓకే గాయస్, ఇప్పటికైతే మనం ఈ తాలింకి మెయిన్ ఉస్తాద్ వచ్చిండు మన కోసం అని వచ్చిండు. మనం ఇక్కడ వీడియో బ్లాగ్ చేయని క్వశ్చన్ కాబట్టి దానికోసం వచ్చిండు మెయిన్ ఉస్తాద్ ఇక్కడ. మనం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని హిస్టరీ ఏంటో మనం ఉస్తాద్ మాటలో మనం తెలుసుకుందాం. రండి ఒకసారి. జై శ్రీరామ్.
చెప్పండి సార్, ఇది ఎప్పటి నుంచి దీని హిస్టరీ ఏంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది? వైంశాల ఇది 1972లో ఓపెనింగ్ అయింది. ఈ తాలింపు వైంశాలకు ఒక డైలీ చుట్టుగాల 20 మంది వస్తారు, పబ్లిక్కి ఒక 50 మంది వస్తారు మంతాన. పెల్వాన్లు, బాడీ బిల్డింగ్లు, నేచర్ బిల్డింగ్లు, రాగా కేసరి, తెలంగాణ కేసరి, ఒక టైంలో ఏపీ కేసరి మంతాన, వైంశాల కార్వాన్, ఆర్య సమాజ్లో మంతాన పిల్లలు తయారవుతారు. మీరు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్వాన్ ఆర్య సమాజ్ దగ్గరకు వచ్చి మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ మీరు కూడా ఇక్కడ చూసిరు, ఇప్పుడు అన్ని ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ గాయస్. మీకు అన్ని మీరు ఫీజు కూడా ఏమి ఉండదు, ఏం లేదు గాయస్. ఇక్కడ ఫ్రీనే, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ వచ్చి చేసుకోండి గాయస్. ఈ సరౌండింగ్ ఉండే ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసాను అనుకుంటున్నాను గాయస్. ఓకే గాయస్, ఈ ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిన అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్.